కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీపై మరో కేసు నమోదైంది. కోట్ల రూపాయలు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదని బ్యాంక్ అధికారులు సైబరాబాద్ ఎకనామికల్ వింక్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ కంపెనీపై 3 కేసులు నమోదు చేశారు. కార్వీ సంస్థపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ ఎండి పార్థసారథిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా కస్టమర్లు షేర్లు కొంటే వాటిని తన సొంత అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంది కార్వీ సంస్థ. ఆ షేర్స్ ను చూపించి బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఆ రుణాలు కట్టకుండా ఎగ్గొట్టడంతో జరిగిన మోసాన్ని గ్రహించి సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు సంబంధిత బ్యాంక్ అధికారులు. సో ఈ కంపెనీ, ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏం చేసింది, క్లయింట్ షేర్స్ ని సెల్ఫ్ సొంత అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని సొంత షేర్స్ చెప్పుకొని ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర ప్లెజ్ చేసి వర్కింగ్ క్యాపిటల్గా లోన్ తీసుకున్నది. ఆ లోన్ వర్కింగ్ క్యాపిటల్గా ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ఉండాలి, కానీ ఆ లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ రిలేటెడ్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బ్యాంక్ ఏమనుకున్నది, దట్ దిస్ ప్లెజ్డ్ సెక్యూరిటీస్ ఆర్ దట్ ఆఫ్ ద స్టాక్ బ్రోకర్, కానీ అసల్లో అది క్లయింట్ వాళ్ళ షేర్స్. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో కార్వీ ఎండి పార్థసారథిని అరెస్ట్ చేశారు. కస్టమర్లు, బ్యాంక్ అధికారుల నుంచి వచ్చిన మరో 2 ఫిర్యాదులతో కలిపి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం కార్వీ సంస్థపై 3 కేసులు నమోదు చేసి ఎండి పార్థసారథిని రిమాండ్కు తరలించారు. సైబరాబాద్ లోనూ మరో కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 500 కోట్ల రుణాన్ని పొందినట్లు ఫిర్యాదులో తెలిపారు. తమకు రుణాన్ని తిరిగి చెల్లించలేదని సైబరాబాద్ పోలీసులకు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు కంప్లైంట్ చేశారు. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. కార్వీ ఎండి పార్థసారథిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. 2 రోజుల పాటు సీసీఎస్ పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 25-26 తేదీల్లో 2 రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాలు పొందిన కార్వీ సంస్థపై ఆధారాలు సేకరించారు పోలీసులు. కార్వీ సంస్థ 2000 కోట్లకు పైగా మోసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 780 కోట్ల రుణాలను కార్వీ కన్సల్టెన్సీ ఎండి పార్థసారథి తీసుకున్నట్లు విచారణలో తేలింది. గత కొంతకాలం నుంచి ఈ సంస్థపై సెబీ ఆంక్షలు విధించడంతో లేటెస్ట్ గా ఈ వ్యవహారం బయటపడింది.